మెదక్ జిల్లా చేగుంటలో ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ సంఘం భవనాలకు నిధులు కేటాయించారు ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్. ఈ సందర్భంగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని రాంపూర్ కమ్యూనిటీ హాల్ కోసం 498,000 రూపాయలు, రుక్మాపూర్ ముదిరాజ్ సంఘం కమిటీ హాల్ కు 498,000 రూపాయలు, మొత్తం 996,000 రూపాయలు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రుక్మాపూర్ 5 లక్షలు, రాంపూర్ 5 లక్షలు మంజూరు చేసినందుకు ఆయనకు మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ముదిరాజ్ సోదరులందరూ కూడా బండ ప్రకాష్ అన్నకు మద్దతు తెలుపుతూ మరి రేపు ఏ ఎలక్షన్లో కానీ ఏది కానీ ఆయనకు మేము మద్దతు ఇస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. లక్షన్న గారు మరి ముదిరాజ్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరి అన్ని రకాలుగా కూడా మరి గౌరవ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నగారు మా రాంపూర్ గ్రామ ముదిరాజుల కోరిక మేరకు మా రాంపూర్ గ్రామానికి 5 లక్షల ప్రొసీడింగ్ ఈరోజు ఇచ్చి మా ఒక అభ్యర్థనానికి మాకు స్వీకరించి అన్నగారు మాకు ఇచ్చినందుకు అన్నకు ఎలవేళ మా రాంపూర్ ముదిరాజ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అన్నకు ఏ అవసరం ఏ విధంగా వచ్చినా మన సంఘం తరఫున మన కుటుంబాలకు మన ముదిరాజ్ కుటుంబాల కొరకు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్ని అన్నని గౌరవించి గౌరవ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఒక 2-3 నెలల కింద ఒక 5 శాంక్షన్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అందులో మొదటి విడతగా 2 గ్రామాలను ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే కూడా ఇంకా 3 కానీ 5 కానీ ఇస్తానని ఆయన వాగ్దానం చేసిండు, ఆయన ఇస్తానని చెప్పిండు. కాబట్టి